హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు స్నాప్ ఛానల్. ఈ వీడియోలో ఈ ప్రపంచంలోని అతి భయంకరమైన కీటకాల గురించి మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు చూపించబోయే ప్రతి ఇన్సెక్ట్ కూడా మీరనుకున్న దానికన్నా చాలా ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఇంకా ఆలస్యం దేనికి, లెట్స్ బిగిన్. నెంబర్ వన్, బుల్లెట్ యాంట్. ప్రపంచంలో నివసించే అన్ని చీమల్లో కల్లా ఈ బుల్లెట్ యాంట్స్ సైజుల్లో చాలా పెద్దవి. ఇవి ఎక్కువగా సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలోని పర్వత ప్రాంతాల్లోనే ఎక్కువగా జీవిస్తాయి. అయితే ఫర్ సపోజ్ మనకి గనక ఒక తేనెటీగో లేక కందిరిగో కొడితే కలిగే నొప్పి ఉందే, దానికంటే 40 రెట్లు ఎక్కువ భరించలేని నొప్పిని కలిగిస్తుంది ఈ బుల్లెట్ యాంట్. ఒక బుల్లెట్ యాంట్ కొడితేనే ఆ భరించలేని నొప్పి 24 గంటల వరకు ఉంటుందంటే, అదే కొన్ని వందల బుల్లెట్ యాంట్లు ఒకేసారి గనక కొడితే వామ్ము, ఆ మనిషి బ్రతకడం కష్టమే మరి. కానీ ఈ బుల్లెట్ యాంట్స్ నివసించే ప్రదేశంలో ట్రైబ్స్కి మాత్రం ఇవి ఎక్కడ ఉన్నా తెలిసిపోతాయి, ఎందుకంటే ఇవి ఒక రకమైన దుర్వాసనను వదులుతూ ఉంటాయి కాబట్టి. బాట్ ఫ్లైస్. ఈ బాట్ ఫ్లైస్ని వార్బుల్ ఫ్లైస్, హీల్ ఫ్లైస్ అని కూడా అంటారు. ఇవి కూడా సౌత్ సెంట్రల్ అమెరికాలోనే, ప్రత్యేకంగా ముందు చెప్పుకున్న బుల్లెట్ యాంట్స్ నివసించే ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇవి ప్రమాదకరమని సింపుల్గా చెబితే సరిపోదు. ఇది ఎంతటి ప్రమాదకరమైన ఫ్లై అంటే, ఇవి సరాసరి మనుషులు, ఇతర జంతువుల చర్మం పైన డైరెక్ట్గా గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు కాస్త చర్మం యొక్క పొరలో నుంచి లోపలికి వెళ్ళి 60 రోజుల తర్వాత ఆ గుడ్లలో నుంచి ఈగ రూపంలో చర్మం చీల్చుకొని బయటకు వస్తాయి. అందువల్ల మనుషుల చర్మం పైన పుండ్లులాగా కనిపిస్తాయి. మరి దీన్ని గనక గమనించుకోకుండా వదిలేశామంటే ఈ గుడ్లు కాస్త శరీరం అంతా ప్రవహించి మనిషి ఇంటర్నల్ బాడీని కుళ్ళిపోయేలా చేస్తాయి. అయితే సాధారణంగా ఈ బాట్ ఫ్లైస్ ఎక్కువగా జంతువులపైన గుడ్లు పెడతాయి. కానీ ఎవరైతే 7 రోజులకొకసారో లేదో 15 రోజులకొకసారో స్నానం చేస్తారో అలాంటి వారికి ఈ బాట్ ఫ్లైస్ హాని కలిగిస్తాయి. నంబర్ 3, ఫ్లీ. ఇవి ఎక్కువగా మనం పెంచుకునే పెట్ యానిమల్స్ అయిన డాగ్స్కి, క్యాట్స్కి ఎక్కువ బాధను కలిగిస్తూ ఉంటాయి. అంటే మనం పెంచుకునే పెట్ యానిమల్స్ చర్మాన్ని కత్తుక్కుని రక్తాన్ని పీల్చుకోవడం స్టార్ట్ చేస్తాయి. అంతటితో అయిపోలేదు, శరీరం అంతటా గుడ్లు పెట్టడం ఇవి స్టార్ట్ చేస్తాయి. ఆ తర్వాత ఆ గుడ్లలో నుంచి చాలా ఫ్లీస్ బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు పెట్ యానిమల్స్ అనారోగ్యానికి గురవుతూ ఉంటాయి. ఒక ఆడ ఫ్లీ కేవలం 1 నెలలో 20,000 గుడ్లు పెట్టి ఒక భారీ కుక్కను సైతం చంపేయగలవు. ఇంకా మనుషుల్లో అయితే సరిగ్గా స్నానం చేయని వారికి మోకాళ్లల్లో, మోచేతుల్లో వెంట్రుకలు ఉండే స్థలాల్లో దూరి మనుషుల రక్తాన్ని ఊదేస్తాయి. నంబర్ 4, కిల్లర్ బీస్. పేరులోనే అర్థమవుతుంది ఇది ఎంత కిల్లరో. ఈ కిల్లర్ బీస్ ప్రపంచంలో ఉండే అన్ని తేనెటీగ జాతుల్లో కల్లా అత్యంత విషపూరితమైనవి ఇవి. విషపూరితమైనవి అనగానే మీకు డౌట్ రావచ్చు, ఈ తేనెటీగలు ఏమైనా మనుషులను కుట్టేటప్పుడు చంపేంత విషాన్ని ఏమైనా వదులుతాయా అని. కాదు, ఇది కుట్టిన వెంటనే మనిషి చావడు. కానీ కుట్టిన తర్వాత మనిషి పడే నొప్పి, నరకాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. అంతలా భరించలేని నొప్పిని కలిగిస్తాయి. అది మాత్రమే కాక ఈ కిల్లర్ బీస్ గుంపు సుమారు 80,000 పైగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ కిల్లర్ బీస్ యొక్క గుంపుని ఒక రాయితో చెదరగొట్టామే అనుకోండి, అవి ఆ పరిసర ప్రాంతాన్ని 24 గంటల పాటు వాటి ఆధీనంలో పెట్టుకుంటాయి. నంబర్ 5, కిస్సింగ్ బగ్. దీన్ని ప్రత్యేకంగా కిస్సింగ్ బగ్ అని పిలవడానికి గల కారణం ఏంటంటే, ఒక మనిషి లేదా జంతువు నిద్రపోతున్న సమయంలో వచ్చి శరీరం మీద వాలి దాని కూరలతో రక్తాన్ని పీలుస్తాయి. ఎగ్జాక్ట్లీ ఆ రక్తాన్ని పీల్చేటప్పుడు ట్రిపాన్జోమా క్రూజీ అనబడే ఒక కెమికల్ కాంపౌండ్ని బాడీలోకి రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేయటం వల్ల చాంగాస్ అనే ఒక భయంకరమైన వ్యాధి బారిన పడతారు. ఈ వ్యాధి యొక్క ఎఫెక్టు ముఖ్యంగా గుండె, ఇంకా కడుపు యొక్క భాగాన్ని దెబ్బతీస్తుంది. సో ఇంత ప్రమాదకరమైంది ఈ కిస్సింగ్ బగ్. నంబర్ 6, డ్రైవర్ యాంట్స్. వీటిని డ్రైవర్ యాంట్స్ అనడం కన్నా వారియర్ యాంట్స్ అనడం కరెక్ట్. ఎందుకంటే ఇవి ఒకే పుట్టలో 2,20,00,000 చీమలు కలిసికట్టుగా గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇక శత్రువు ఏనుగంత పెద్దదైనా సరే ఇవి గుంపులు గుంపులుగా చేరుకుని ఎదురుదాడి చేసి కుట్టేసి చీల్చేసి చంపి తినేస్తాయి. ఇవి ఆఫ్రికాలోనే ఎక్కువగా నివసిస్తాయి. సిసి ఫ్లై. ఈ ఫ్లైస్ ఆఫ్రికాకి చెందినవి. ఇవి మనుషులు ఇంకా జంతువుల పాలిట యముడనే చెప్పాలి. ఎందుకలా అంటున్నానంటే, ఇవి మనుషుల మీద వాలి వాళ్లల్లో ఉండే రక్తాన్ని పీల్చుకుంటూ అదే సమయంలో ట్రిపానోజోమా అనబడే ఒక విషాన్ని పంపిస్తుంది. ఆ విషం మనిషికి నిద్ర లేకుండా చేస్తుంది. అంటే ఒకరోజు 2 రోజులు నిద్ర లేకుండా చేయటం కాదు, చాలా రోజులు నిద్ర లేకపోవటం అనేది ఆ విష ప్రభావం వల్ల జరుగుతుంది. ఓ, ఇదేమంత ప్రాబ్లం కాదులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇందులో భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ సిసి ఫ్లైస్ కుట్టి నిద్ర రాకుండా చనిపోయిన వాళ్లల్లో 50% పైగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వాళ్లే. అంటే అర్థమవుతుంది ఈ సిసి ఫ్లైస్ యొక్క విషం ఎంత ప్రమాదకరమైందో. సో డియర్ వ్యూవర్స్, ప్రపంచంలో ఉండే 7 అత్యంత ప్రమాదకరమైన విష కీటకాలు ఇవి.
తిరిగి మళ్ళీ మీ ముందుకు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారనేదే మా అభిలాష.